లాక్డౌన్లో మనము ఇంట్లోనే రాఖీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా ఒక ఊల్ తీసుకోవాలి. కావాల్సిన మెటీరియల్స్ ఒక ఊల్, ఇంట్లో నాకు ఈ బీడ్స్ ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకున్నానండి. మీ దగ్గర ఏ బీడ్స్ ఉన్నా పర్లేదు, ఏవైనా తీసుకోవచ్చు, ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఒక బీడ్ పెద్దగా ఒక బీడ్ చిన్నగా ఉండాలి, అట్లా కాంబినేషన్లో తీసుకోండి. తర్వాత ఫస్ట్ ఇలా ఒక నాట్ వేసేసుకోవాలండి. నాట్ వేసుకొని ఇలా టూ థ్రెడ్స్ని డివైడ్ చేసుకోవాలి. బీడ్స్ ఈజీగా ఎక్కించుకోవడానికి నేను ఒక థ్రెడ్ని దీనికి కట్టేసేసి దానికి నీడిల్ పెట్టుకున్నానండి. అట్లా చేస్తే ఈజీగా బీడ్స్ ఎక్కించేయచ్చు. నెక్స్ట్ ఒక సైడ్ థ్రెడ్కి స్మాల్ బీడ్తో స్టార్ట్ చేసేసి మనము ఇలా వన్ బై వన్ ఎక్కించుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ స్మాల్ బీడ్తోనే ఎండ్ చేయాలి. నెక్స్ట్ ఇటుపక్క థ్రెడ్కి ఒక స్మాల్ బీడ్తో చేయాలి. నెక్స్ట్ ఈ వీడియోలో చూపించే విధంగా చేయాలండి. పెద్ద బీడ్కి కింద నుంచి దాన్ని లాగాలి. చాలా బాగుంటుందండి, ఇది సింపుల్ అండ్ ఈజీ. అలా వస్తుంది. ఇంకా మళ్ళీ ఇలా ఇంకా చిన్న బీడ్స్ టూ సైడ్స్ వేసుకొని మళ్ళీ ఈ పెద్ద బీడ్కి ఇలా కింద నుంచి ఇక్కడ నుంచి ఇలా వెక్కియాలండి. ఎక్కించాక మళ్ళీ లాగేసుకొని సేమ్ అదే ప్రాసెస్ రిపీట్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నారు కదా, అలా ఎక్కియాలి. అలా కింది నుంచి పైకి ఎక్కియాలండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. అదే ప్రాసెస్ని రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి లాస్ట్ వరకు. అన్నీ అల్లుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ చివరిలో ఒక నాట్ వేసి మీ రాఖీ రెడీ. చూసారు కదా ఎంత ఈజీగా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకున్నాము. చాలా బాగుంటుందండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.